నమస్తే, అందరు బాగున్నారా? ఇంట్లో ఎప్పుడు చూసినా మసాలా పూరినే చేసుకుంటున్నాం కదా, అందుకే చాలా రోజుల తర్వాత దహీ పూరి చేసుకుందాము అనిపించింది. యూజువల్గా అయితే మేము బయటికి వెళ్ళడం తగ్గించినప్పటి నుంచి మొత్తం ఇంట్లోనే చేసుకుంటున్నాము. ఈవెన్ మీరు చూసినట్టయితే బ్రెడ్ రెసిపీ కూడా చేసి ఫెయిల్ అయ్యాను కదా, అలానే కానీ పూరి ఒక్కటి మాత్రం బయట నుంచి తెచ్చి వేగించామన్నమాట, అదొక్కటే. బట్ ఇంట్లో చేసుకుంటే మాత్రం సూపర్ టేస్టీగా ఉన్నింది దహీ పూరి. ఇక్కడ మాకు ఎక్కడ బాగా దొరుకుతుంది ఏంటి అనేది కూడా తెలియదు. అసలు ఎక్స్ప్లోర్ చేయడమే మానేసాము బికాస్ ఆఫ్ దిస్ హార్ష్ కోల్డ్ వెదర్. మేము బయటకు వెళ్ళడం కూడా మానేసాం చెప్పాలంటే, ఎప్పుడో ఒకసారి వీక్లీ వన్స్ అలాగా వెళ్తాం ఏదైనా పని ఉందంటే. అందుకే ఇంకా ఇంట్లోనే దహీ పూరి కూడా చేసుకున్నాము. అసలు చాలా చాలా టేస్టీగా ఉన్నింది. మేము హ్యూస్టన్ దహీ పూరి, అదొక టోనీ చాట్ హౌస్ అనేది ఉండేది కదా, బండి పెట్టుకొని అక్కడ ఇచ్చేవాళ్ళు, అది చాలా మిస్ అయిపోయాము. తర్వాత ఇన్ని రోజులకు మళ్ళీ ఇంట్లో చేసుకొని తిన్నాము. ఈసారి అభి కూడా తిన్నాడు ఇంట్లో చేస్తే, వాడికి కూడా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ పానీపూరి వాడికి నచ్చింది దహీ పూరి కంటే కూడా. అండ్ రీసెంట్గా మా హస్బెండ్ బుక్, ఈ బుక్ రీడ్ చేస్తున్నారనమాట. తనకి థ్రిల్లర్ జోనర్ అంటే ఎక్కువ ఇష్టం అనమాట, అందుకోసమని ఈ బుక్ రీడ్ చేస్తున్నారు. ఐ థింక్ ఇంకా లైబ్రరీ నుంచి అన్నీ సెర్చ్ చేసి థ్రిల్లర్ బుక్స్ ఏమున్నాయి, మంచి రేటింగ్ ఉన్నవి ఏమున్నాయి, అవన్నీ చూసి తెచ్చుకుంటున్నారు. ఇది చాలా బాగుంది. బుక్ నేమ్ వచ్చేసి ద లేట్ షో. చూస్తూ చూస్తుండగానే ఇంటి ముందు స్నో కూడా కరిగిపోయింది. లాస్ట్ వీకెండ్ ఏంటంటే రెయిన్ పడుతుందన్నమాట. ఎక్కువ రెయిన్ పడింది అంటే స్నో మొత్తం కరిగిపోతుంది, ఇంకా మొత్తం అంటే మొత్తం కరిగిపోతుంది. ఆల్మోస్ట్ అంత కరిగిపోయింది, చూసారా? మామూలుగా సన్లైట్ ఎక్కువ ఉంటే స్నో కరిగిపోతుందని అనుకుంటూ ఉంటాం కదా, కాదండి. వర్షం పడింది అంటే ఇంకా ఫాస్ట్గా కరిగిపోతుంది స్నో. వర్షం పడినప్పుడు బయట వెదర్ కూడా వామ్గా ఉంటుంది కదా, అప్పుడు బాగా కరిగిపోతుంది. సో మేము ఈ వర్షం, కొంచెం వెదర్ బాగానే ఉంది కదా అని చెప్పేసి బయటకు వెళ్ళాలి అనుకున్నాము. అదేంటి అంటే, నేను యుఎస్ఏలో ఉన్నప్పుడు హోమ్ గూడ్స్ అని ఒక స్టోర్ చూసేదాన్ని. ఆల్మోస్ట్ ఇంకా 2 వీక్స్ వన్స్ అలా వెళ్ళేదాన్ని ఆ స్టోర్కి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇంకా పిచ్చి పడుతుంది అనమాట. నాకు డెకార్ స్టఫ్ కొనడం కంటే కూడా విండో షాపింగ్ ఇష్టం. అలా చూస్తూ ఉంటే అదొక హ్యాపీనెస్ వస్తుంది. బట్ ఇక్కడ మార్షల్స్ కాదు, విన్నర్స్ అని ఒక స్టోర్ ఉంది. బట్ నాకు అంత బాగా అనిపించలేదు. ఏదో ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు ఈ స్టోర్ నేమ్ కనిపించింది, హోమ్ సెన్స్ అని చెప్పేసి. స్టోర్ చూస్తే సేమ్ మనకి హోమ్ గూడ్స్ ఎలా ఉందో అలానే అనిపించింది. అప్ప ఇక్కడ కూడా ఉందా అనుకొని సెర్చ్ చేశాను. గూగుల్లో చూస్తే జస్ట్ 10-11 మినిట్స్లోనే ఉంది ఇంటికి దగ్గరలోని. ఎలా మిస్ అయ్యాను అనిపించింది. తీరా చూస్తే నేను ఎప్పుడు మైకిల్స్కి వెళ్తాను కదా క్రాఫ్ట్ స్టఫ్ కోసం, దాని పక్కనే ఉంది స్టోరు. ఇన్ని రోజులు చూడలేదు అనిపించింది. సో అందుకే వెంటనే ఇంకా వచ్చేసాను అనమాట, నా ఐస్ హ్యాపీనెస్ కోసం అనమాట. చెప్తున్నాను కదా, నా ఆనందాన్ని ఇలా వెతుక్కుంటున్నాను నేను. నాకు ఇష్టమైన వాటి కోసం గూగుల్లో సెర్చ్ చేసి మరీ వచ్చాను నేను. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదా. నాకు హోమ్ డెకార్ స్టఫ్ చూడడం అంటే ఇష్టం, ఎక్కువ కొనడం కంటే కూడా. డెఫినెట్లీ నేను నా ఓన్ హౌస్ అయ్యి ఉంటే కెనడాలో ఖచ్చితంగా పర్చేస్ చేసేదాన్ని. నేను ఎంత మిస్ అయ్యాను ఇది చూసేటప్పుడు, ఇవన్నీ థింగ్స్ చూసేటప్పుడు. ఓన్ హౌస్ అని అంటే బాగుండని ఎన్నిసార్లు అనుకున్నాను. అండ్ హ్యూస్టన్లో ఇంటిని అయితే నేను చాలా చాలా మిస్ అయిపోతున్నాను. నేను స్టోర్ చూడగానే వెంటనే వచ్చాను అనమాట. అసలు ఏమీ కానీ రెడీ కూడా అవ్వలేదు, జాకెట్ వేసుకున్నాను వచ్చేసాను. అలానే బాగుందనిపించింది స్టోర్ అయితే, చాలా బాగుంది. సేమ్ టు సేమ్ హోమ్ గూడ్స్ లాగానే ఉంది. క్రాఫ్ట్ స్టఫ్, సారీ, పాట్స్, కలర్ఫుల్ పాట్స్, ఫర్నిచర్ స్టఫ్, ఇవంతా ఎంత బాగున్నాయో. ఇంకా చెప్పాలి అంటే మనకి యుఎస్ఏలో ఉండే వాటికంటే కూడా కొంచెం ఎక్కువ స్టఫ్ ఉన్నాయి అనిపించింది ఇక్కడ. కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించాయి ఆ ప్రైజెస్తో కంపేర్ చేసుకుంటే. కాకపోతే కెనడా కరెన్సీ యుఎస్ఏ కరెన్సీతో పోలిస్తే కొంచెం తక్కువే కాబట్టి ఇంకా ప్రైజెస్ అవన్నీ మ్యాచ్ చేస్తే ఈక్వల్గానే అనిపిస్తాయి అక్కడక్కడ. బట్ స్టిల్ నాకు ఇంకా అలవాటు కాక ఎక్స్పెన్సివ్ అనిపిస్తున్నాయి. అక్కడ $20 ఉండేవి, ఇక్కడ $30, $25 పైన అట్లా ఉన్నాయన్నమాట. $5-6 ఓకే, కానీ కొంచెం ఎక్కువే అనిపిస్తున్నాయి. అలా నా ఎక్స్పీరియన్స్ ఇది అంతే. ఇలాగా ఇంకా మేము ఫస్ట్ ఇండియా నుంచి యుఎస్ఏ వచ్చినప్పుడు కూడా ప్రతిదీ ఇలా కంపేర్ చేసుకునేదాన్ని. నేనే కాదు, చాలామంది అది చేసుకుంటారు. అది అలవాటు పోదు మనకి. అది నాకు 10 ఇయర్స్గా అక్కడే ఉండి అలవాటు అయిపోయింది. నేను ఇంకా కంపేర్ చేసుకోవడం అనేది ఎప్పుడో మానేశాను. మళ్ళీ కెనడాకి రావడం వల్ల కంపారిజన్ స్టార్ట్ అయిపోయింది. ఇది కూడా మానేస్తానేమో.
కెనడాకు వచ్చాం కదా, కొంతమంది ఛానల్ నేమ్ చేంజ్ చేయండి, మాన్స తెలుగు వ్లాగ్స్ ఇన్ యుఎస్ఏ ఉంది కదా, కెనడా అని చేంజ్ చేయండి అని చెప్తున్నారు. బట్ ఎందుకో నాకు అస్సలు మనసు రావట్లేదండి, ఆ యుఎస్ఏ అనేది నాకు ఒక ఎమోషన్ అన్నమాట. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు యుఎస్ఏలోనే ఉన్నాను, అన్ని ప్లేసెస్ చూపించాను మీకు, నేను ఎక్కడికి వెళ్తే ఆ ప్లేసెస్ అన్నీ కూడా చూపించాను. నాకు మార్చాలంటే మనసు రావట్లేదు, అందుకే అలానే ఉంచేసాను. మేమైతే అది అవుతుందిలేని, నేను చాలా లిమిటెడ్ థింగ్స్ తీసుకున్నాను, ఎందుకంటే మనది చెప్పాను కదా ఓన్ హౌస్ కాదు అండ్ అంత పెద్ద ప్లేస్ కూడా లేదన్నమాట. ఇక్కడ ఇంట్లో మనం ఎక్కడ స్టఫ్ పెట్టుకోవాలో అర్థం కూడా కాదు, అందుకే చాలా లిమిటెడ్గా షాపింగ్ అనేది చేసుకున్నాను. ఇంటికి ఏమవసరం ఉంది ఏంటి అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి తీసుకున్నాను. ఏం తీసుకున్నాను అనేది కూడా నేను చూపిస్తాను. దానికంటే ముందు నేను మీకు ఈ జాకెట్ స్టోరీ చెప్తానండి. ఇది నార్త్ ఫేస్లో తీసుకున్నాను. వన్ టైం తీసుకున్నాము, రిటర్న్ ఇచ్చేసాము, కొంచెం టైట్ అయ్యాయి అని చెప్పేసి ఎస్ సైజ్ తీసుకొని మళ్ళీ ఎం సైజ్ ఆర్డర్ పెట్టాము. ఇది వేసుకున్నా కూడా నాకు ఎలా ఉందంటే అదేదో మూవీలో చెప్పినట్టు డబుల్ ఎక్సెల్ సైజ్ వాడికి ఎక్సెల్ వేస్తే ఎలా ఉంటుంది, మొత్తం బిగించినట్టు ఉంటుంది కదా, అంత టైట్గా అనిపిస్తుంది. అండ్ దానికి తోడు చాలా వెయిట్ కూడా ఉంది. ఈ చలికి తట్టుకోవాలంటే మంచిగా లేయర్స్ అన్నీ వేసుకోవాల్సి ఉంటుంది కదా, అన్ని లేయర్స్ కలిపి ఇదొక్క జాకెట్లోనే ఇచ్చినట్టు ఉందన్నమాట. అంత టైట్గా ఉంది వేసుకున్నాను, అది చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది. అలానే స్టోర్ మొత్తం తిరుగుతున్నాను తెలుసా, అక్కడ నాకు ఈ లాండ్రీ లైనర్ కనిపించింది, అంటే మనం ఏమైనా బెడ్షీట్స్ అలా వేసుకుంటాం కదా, ఆ స్ప్రే కూడా కనిపించింది అన్నమాట బెడ్షీట్స్ మీదకి అలాగ వేసుకోవడానికి. అదేదో బాగుంది అని తీసుకున్నాను. అలా ముందుకెళ్ళగానే నాకు ఈ బుక్స్ సెక్షన్ కనిపించింది, ఆరే కిట్స్ని తీసుకొని వచ్చి ఉంటే ఇంకా బాగుండి అనిపించింది. వాళ్ళని రమ్మంటే రాలేదు, మేము డ్రాయింగ్ వేసుకుంటామని చెప్పారు, జస్ట్ ఇంటికి 10 మినిట్స్లోనే కదా అని చెప్పేసి మేము కూడా వచ్చామన్నమాట. వాళ్ళు ఏదో వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. మా హస్బెండ్ ఆఫీస్ రూమ్ కింద సెటప్ చేసుకోవాలనుకున్నారు, కానీ కింద వింటర్ అయితే బోల్డ్ అంత చలి ఉంటుంది. ఇంకెంత చలి ఉంటుంది అంటే బయట కూర్చున్నా కింద కూర్చున్నా ఒకటేలాగానే అనిపిస్తుంది, అందుకే ఇన్ని రోజులు చూడలేదు. బట్ ఆఫీస్ టేబుల్ కోసం అయితే చూస్తూనే ఉన్నారు, ఏదైనా మంచిది దొరికితే తీసుకుందామని. ఇక్కడ మనకి ఫర్నిచర్ కూడా ఉందని చెప్పాను కదా, ఫర్నిచర్ ఎంత క్యూట్గా ఉంది, ఎస్పెషల్లీ నాకు ఇది ఎంత నచ్చిందో. అండ్ అఫ్ కోర్స్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, ఫుడ్ ఐటమ్స్ అయితే మేమేం తీసుకోలేదు అండ్ తీసుకోము కూడా, ఈ స్టోర్స్లో ఎక్కువ ఏం తీసుకోము. పాస్తా, స్పెగెటీ, మేపుల్ సిరప్ ఇవన్నీ ఉంటాయి. కెనడాలో మేపుల్ సిరప్ ఫేమస్ తెలుసా, సో బట్ నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. తీసుకోవాలనుకున్నాము, కొంచెం స్టడీ చేసి వీటి గురించి తీసుకుందాంలే అని చెప్పేసి ముందుకు వచ్చాము. ఇక్కడ మన ఫేవరెట్ సెక్షన్ ఉంది, అదేంటి అంటే కిచెన్ రిలేటెడ్ స్టఫ్. చూసాం కానీ ఓకేగా ఉన్నాయి, అంత అట్రాక్టివ్గా ఏం అనిపించలేదు, బట్ క్యూట్గా ఉన్నాయి. కొన్ని స్టఫ్ అయితే చాలా క్యూట్గా అనిపించాయి, తీసుకుందామా అని ఆల్మోస్ట్ అటెంప్ట్ అయిపోయి తీసుకుంటున్నాను. బట్ అంత లోపలనే ఎందుకు ఉన్నవే వాడట్లేదు, మళ్ళీ కొత్తవి ఎందుకులే తీసుకోవడం అని చెప్పేసి ఆగిపోయాము. ఒక ప్లానింగ్ లేదు అంటే ఏవి పడితే అవి తీసుకుంటూనే ఉంటాం, అప్పటికప్పుడు ఇది బాగుంది ఇది బాగుంది, జస్ట్ $2 కదా $3 కదా అని తీసుకుంటాం. అది లాస్ట్ బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి 150-160 ఈజీగా అయిపోతుంది, అందుకే ఈసారి చాలా కంట్రోల్డ్గా ఏమి అవసరం ఉన్నాయో అవి మాత్రమే తీసుకున్నాము. అలా చూస్తున్నప్పుడు ఈ క్యూట్ కప్స్ నాకు బాగా నచ్చాయి, కానీ ఇది కూడా తీసుకోలేదు, బాగున్నాయని మీకు చూపిస్తున్నాను టీ కెటిల్ అవి. ఈ మినీ క్యాసరోల్ నా దగ్గర మస్టర్డ్ కలర్ది ఒకటి ఉంది, నేను అది హోమ్ గుడ్స్లోనే తీసుకున్నాను. నాకు ఫేవరెట్ ఇంకా ఫేవరెట్ అంటే ఫేవరెట్ హోమ్ గుడ్స్లో కాదు, నేను వాల్మార్ట్లో తీసుకున్నాను, సారీ, చాలా ఫేవరెట్. అండ్ అది చూపించినప్పుడల్లా అట్లీస్ట్ ఒక కామెంట్ అన్నా వస్తుంది, ఇది మీరు ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి. సో మీరు కావాలి అనుకుంటే హోమ్ గుడ్స్ ఆర్ హోమ్ సెన్స్లో దొరుకుతాయి, వెళ్ళి చెక్ చేయండి, చాలా క్యూట్గా ఉన్నాయి. ఇప్పుడు ఈస్టర్ కూడా వస్తుంది కదా, ఈస్టర్కి రిలేటెడ్ మంచి స్టఫ్ పెట్టారు. మోరోవర్ ఇక్కడ ఏంటి అంటే మన ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసిన స్టఫే ఎక్కువ ఉంటుందండి, సో యా మన ఇండియన్ టేస్ట్ కానీ లేకపోతే ఇండియన్ పీసెస్ ఏవైనా కానీ డెకరేటివ్ పీసెస్ ఇలాంటివి ఇంట్లో డెకరేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ స్టోర్లో ఎంత తిరుగుతూ ఉంటే అంత తిరగాలనే అనిపిస్తుంది, టైం కూడా తెలీదు. నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయా, అమ్మయ్య ఫైనల్లీ నా ఫేవరెట్ స్టోర్ని పట్టేశాను అని చెప్పేసి. ఈ వింటర్ అయిపోయిందంటే నేను ఇంకా ఇక్కడే వచ్చి కూర్చుంటాను, ఎప్పటికప్పుడు ఇక్కడ స్టఫ్ చేంజ్ చేస్తూనే ఉంటారు సీజన్కి తగ్గట్టు. సమ్మర్ అయితే ఇంకా బ్రైట్గా, స్ప్రింగ్కి ఇంకా నేను చెప్పలేను, అంత బ్రైట్ కలర్స్ అన్నీ వస్తాయి నా ఫేవరెట్ కలర్స్ అన్నీ. సో నేను సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నాను మళ్ళీ ఈ స్టోర్కి ఎప్పుడు వద్దామా అన్నట్టు.
ఇక్కడ ఈ ఉలన్ డ్రైయర్ బాల్స్ చూసాను. ఇవేంటంటే వాషింగ్ మిషన్ డ్రైయర్లో వేస్తారు, బట్టలు త్వరగా ఆరుతాయి అని చెప్పేసి. కానీ ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయో, $40 ఎంతనో ఉన్నాయో డబ్బా మొత్తం కలిపి వామ్మో అనుకొని మళ్ళీ పక్కనే పెట్టేశాను. దీనివల్ల ఏమైనా యూజెస్ ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయంటే నాకు డెఫినెట్లీ చెప్పండి. మీకు తెలిస్తే మాత్రం నేను తెచ్చుకుంటాను, విచ్ ఈస్ గుడ్ అంటే మాత్రం. ఇది సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకోవడానికి. వాటర్ మెలన్ షేప్లో భలే క్యూట్గా ఉన్నాయి. అండ్ మళ్ళీ అక్కడ నుంచి నాకు కొంచెం స్కిన్ కేర్ కావాల్సి వచ్చింది, స్కిన్ కేర్ స్టఫ్ కావాల్సి వచ్చింది అన్నమాట. నేను ఈ మధ్యన కొంచెం ఎక్కువ, నాకు అవే రికమెండేషన్లో వస్తున్నాయి, నేను వద్దొద్దు అంటున్నాను. మేబీ నాకు అలాగా ఏజ్ అయిపోతుంది, మంచి స్కిన్ కేర్ తీసుకోవాలని అదొక ఏమో యూనివర్స్ సిగ్నల్స్ పంపించినట్టుంది. సో నేను అదే ఫాలో అయిపోతున్నాను. యాక్చువల్లీ ఏం లేదులేండి, రెటినాల్ ఉంటుంది కదా, అది తీసుకోవాలనుకున్నాను. ఇప్పుడు నేను మామూలుగా అయితే మాయిశ్చరైజరు ఫేస్ వాష్ అయితే డెఫినెట్లీ యూజ్ చేస్తాను రోజు పడుకునేటప్పుడు అండ్ మార్నింగ్ టైమ్స్ కూడా. అండ్ ఇప్పుడు కొత్తగా రెటినాల్ ఇంక్లూడ్ చేయాలి అనుకుంటున్నాను. 30+ వచ్చిన తర్వాత రింకుల్స్ అవన్నీ యాంటీ ఏజింగ్ కోసం అవి యూజ్ అవుతాయన్నమాట. అయితే వర్స్ట్ రెటినాల్ బాగుంటుంది అని విన్నాను, సో అది తెచ్చుకున్నాను. అండ్ ఇది నా రెగ్యులర్ ఫేస్ వాష్ అయిపోవచ్చిందని తెచ్చుకున్నాను. అండ్ ఒక షీట్ మాస్క్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి మనకి ఈ ప్లానర్, వీక్లీ ప్లానర్ బోర్డు ఉంటుంది కదా, ఇది తీసుకున్నాం అన్నమాట. ఇది ఉంటే చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇదివరకు ఇలా ప్లాన్ చేసేదాన్ని కానీ ఇప్పుడు కుదరలేదు, అందుకే మళ్ళీ మనకి హోమ్ సెన్స్లో కనిపిస్తే వెంటనే మా ఆయన చెప్పాడు అన్నమాట, ఇది తీసుకుందాం పట్టు, దానిపైన రాసేసామంటే ఏం టెన్షన్ ఉండదు అని చెప్పేసి. సో దాని తర్వాత ఈ గ్లౌజ్ అండ్ లెమన్ స్క్వీజర్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. అండ్ లైనెన్ స్ప్రే తీసుకున్నాను బెడ్షీట్స్ మీద అలా వేయడానికి అన్నమాట. అండ్ గ్లౌస్ తీసుకున్నాను అనమాట, డిష్ వాషింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్కి పోకుండా ఉంటాయి, ఆ డిష్ జెల్ తగిలి అని చెప్పేసి. లేకపోతే ఇదివరకు కొంచెం సరిగా పడలేదు నాకు ఆ డిష్ జెల్, అందుకే చేయి మీద పొడి పొడి లేచిపోయింది, అందుకోసం అని తెచ్చుకున్నాను. అండ్ హ్యాండ్స్ కూడా సాఫ్ట్గా ఉంటాయి గ్లౌస్ వేసుకొని వాష్ చేయడం వల్ల. అండ్ బయటకు చూడగానే, వీళ్ళు ఇది ఓపెన్ చేస్తున్నారా, అలా బయటకు చూడగానే ఆ పక్కింటి అబ్బాయి ఐస్ మీద స్కేటింగ్ చేస్తూ ఉన్నాడు. ఆ ఐస్ అంతా కూడా గడ్డగట్టిపోయింది, ఇప్పుడు నార్మల్గా కాలు పెడితే లోపలికి పోయేటట్టు లేదు. ఆల్మోస్ట్ మాకు ఈ వింటర్ కోల్డ్ స్టార్మ్, స్నో స్టార్మ్ వచ్చి 1 వీక్ పైన, 10 డేస్ పైన అయిపోయింది కదా. ఆ స్నో అంతా ఇప్పుడిప్పుడు స్లోగా కరుగుతుంది, మీరు చూస్తున్నారా, వర్షం పడింది కాబట్టి ఆ మాత్రమైనా కరిగింది, లేకపోతే అది కూడా లేదు. అండ్ ఆ విండో మీద చూడండి ఫింగర్ మార్క్స్ అన్నీ ఎలా ఉన్నాయో, మంచి టైం చూసుకొని అవి కూడా క్లీన్ చేసేయాలి. అండ్ మాకు ఈ మధ్యకాలంలో డేలైట్ సేవింగ్ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ మంత్ అనుకోని మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకొక 2 వీక్స్లో. నేను సూపర్ డూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే కొంచెం డేలైట్ పెరుగుతుంది కదా అందుకని. మేము ఆల్రెడీ కెనడా వచ్చి 6 మంత్స్ అవుతుంది, మీరు గమనించారా, అసలు డేస్ ఎలా పాస్ అయిపోతున్నాయో చూడండి. నేను ఇంకా ఇప్పటికీ హ్యూస్టన్ని యుఎస్ఏని తలుచుకుంటూనే ఉన్నాను, అంత లోపల 6 మంత్స్ కూడా అయిపోయింది, ఇంకో 6 మంత్స్ ఉంటే 1 ఇయర్ కూడా అయిపోతుంది. ఓ గాడ్. అండ్ ఈరోజు ఒక హెల్దీ డిన్నర్ చేసుకోబోతున్నాను. ఈ మధ్యన మీరు నన్ను అబ్జర్వ్ చేసినట్టయితే అట్లీస్ట్ కొంచెం చేంజెస్ అయినా వచ్చి ఉంటాయి. నేను కొంచెం వెయిట్ లాస్ అయితే అయ్యానండి, అఫ్ కోర్స్ అది నేను ఇప్పుడు కొత్తగా 1 మంత్లో అలా చేసింది కాదులేండి, ఒక 4 మంత్స్ నుంచి ట్రై చేస్తూ ఉంటే ఇప్పటికీ కొంచెం బాడీ ఏమంటారు టోన్ అయి కనిపిస్తుంది అనమాట. దాని వెనుక నేను చేసుకునేది ఏంటి అంటే ఇలాంటి హెల్దీ రెసిపీస్ తీసుకోవడం, ఈవినింగ్ 6 లోపు ఫినిష్ చేయడం, ఇలాంటివన్నీ కూడా. నేను ఇలాంటి టిప్స్ అయితే ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ షేర్ చేస్తూనే ఉంటాను బ్లాగ్స్లో. అండ్ ఇక్కడ ఏంటంటే పెరుగు తోడేస్తున్నాను, ఇన్ని రోజులు మేము బయట నుంచి తెచ్చుకుంటున్నాం, బట్ మా ఆయనకి ఎందుకో స్టమక్లో కొంచెం మంటగా ఉందన్నమాట, పెరుగు తిన్నప్పుడల్లా స్టమక్ అప్సెట్ అయిపోతుంది, అందుకే ఇంట్లో తోడేసి ట్రై చేద్దాం అన్నట్టు చేస్తున్నాను. బాగా వచ్చిందంటే నేను మీ అందరికీ మళ్ళీ చూపిస్తాను, ఎలా వస్తుందో నాకు తెలీదు. ఒక ఎండుమిరపకాయ కూడా వేసి పెట్టాను. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇది 8 అవర్స్ పెట్టాను అనమాట ఇన్స్టెంట్ పాట్లో, రేపు పొద్దునకంతా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్ బాయ్.